నా పేరు కేయానదీప్ రెడ్డి. మా సనత్నార్ కాన్స్టిట్యుయెన్సీ సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి రెండోసారి ఇవాళ కిషన్ రెడ్డి గారు, ఈసారి కిషన్ రెడ్డి గారు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఎంపీ అభ్యర్థిగా. మళ్ళీ రెండోసారి కూడా భారీ మెజారిటీతో కిషన్ రెడ్డి గారిదే గెలుపు. పద్మారావు గౌడ్ గారు కానివ్వండి, దానం మహేందర్ గారు కానివ్వండి, పబ్లిక్లో వాళ్ళకి ఇప్పుడు అంత అది లేదు, పబ్లిక్లో ఫేస్ వాల్యూ కూడా లేదు వాళ్ళకి. సో కిషన్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో సికింద్రాబాద్ పార్లమెంటు పబ్లిక్ అంతా భారీ మెజారిటీతో గెలిపిస్తారు. ఇవాళ మేము యూత్ పాలిటిక్స్లో ముందుకు రావాలన్నా కిషన్ రెడ్డి గారే యూత్ అందరినీ ఏకతాటిపైకి తీసుకొని వచ్చి పాలిటిక్స్లో మంచి పొజిషన్లో యూత్కి సపోర్ట్ చేస్తున్నారు. ఈరోజు ఎన్నో యూత్ ఎంకరేజ్ ఇవాళ యూత్ని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే కిషన్ రెడ్డి గారు బీజేపీ తరఫున మళ్ళీ యూనియన్ మళ్ళీ సెంట్రల్ మినిస్టర్గా కూర్చోబోతున్నారు. ఈసారి రెండోసారి కూడా గెలుపు కిషన్ రెడ్డి గారిదే సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి. మేమంతా యూత్ అంతా కూడా కిషన్ రెడ్డి గారి తరఫున నించొని కిషన్ రెడ్డి గారిని బాధ్యతగా గెలిపించుకోవాలని యూత్ అంతా మేము ఆశిస్తున్నాము. కిషన్ రెడ్డి గారు ఈసారి తప్పదు భారీ మెజారిటీతో గెలుస్తారు. పద్మారావు గారు కానివ్వండి, దానం నాయందర్ గారు కానివ్వండి, అసలు ఛాన్సే లేదు సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి వాళ్ళకి గెలవడానికి. ఇవాళ బీఆర్ఎస్ భూస్థాపితం అయిపోయింది, ఈ కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేసే పనుల సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి మా కిషన్ రెడ్డి గారు ఉన్నారు. మేము యూత్ అంతా కిషన్ రెడ్డి గారితో వెన్నంటూ ఉంటాం ఎప్పుడు.